ఏమంటారు రెడీగా ఉంటే కనుక మీరు పాట అయితే మొదలెట్టండి అడుగుదాం అండి వెనక నిజ వాయిస్ ఏ పాట అంటే గా మీకు ఏ పాటలు ఇష్టం అని అడుగుతా ఉంటారు కదండి జనరల్గా మీకు మీకు తెలుసు నాకు మీ పాటలు అన్నీ ఇష్టం ఆంధ్రుడిలో ఆ పాట ఇష్టం అయితేలో పాట ఇష్టం అసలు నాకు ఇష్టం లేని పాటలు లేవు మీరు నాకు హాస్పిటల్కి మీ పాటలన్నీ ఒక పెన్ డ్రైవ్లో వేసి ఇచ్చారు నాకు ఓకే దట్స్ దట్స్ ఐఎమ్ అబౌట్ మ్యూజిక్ అండ్ మా దగ్గర అక్కడ ఫోల్డర్స్ ఉంటాయి కళ్యాణి మల్లిక్ మ్యూజిక్ అట్లా సో మీరు ఏ పాట పాడినా ఐ విల్ బి వెరీ హ్యాపీ నాకు కళ్యాణ్ వైభోగంలోంచి మనసంతా మేఘమయ్యా నాకు చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండి ఫర్ వేరియస్ రీజన్స్ ఆ పాట పాడతాను నాతో పాటు గొంతు కలపడానికి రెడీగా ఉంది అయ్యా తేలిపోదా తన చూపే తెమ్మరై తాకగా ఎండల్లో చల్లగా చిరుజల్లే వెచ్చగా పులకింతే కొత్తగా అందుకేనా మనసంతా మేఘమై తేలిపోదా తన చూపే తెమ్మరై తాకగా ఎండల్లో చల్లగా చిరుజల్లే వెచ్చగా వెచ్చగా కొత్తగా అందుకేనా చరణం చిన్మై ఉండలేననా భారమైన ఊపిరి చూసి దాచుకున్న ఇష్టం తెలిసి అతని వైపు నన్నేలాగేనా నిదురపోని కళ్ళని చూసి కలలు వచ్చి నిందలు వేసి అతని పరిచయాలే అడిగేనా దారేనా దాననా దేరినా దారానే తాననా తాకగా ఎక్కడో తెలిపాం నిజంగా ఎక్కడో తెలిపాను ఇట్స్ ఫెంటాస్టిక్ సాంగ్ అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెన్మయ్యి థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో అంటే ఈ కంపోజిషన్ మొత్తంలో దరరారే దారరే తరరే నా నా దగ్గర బెంగ ఉంటుందండి ఆ ముక్క నాకు నాకు చాలా ఇష్టం వ్యక్తిగతంగా చాలా ఇష్టం చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు ఇదే ఫీల్డ్లో ఉండి ఇదే ఫీల్డ్లో ఎన్ని సాధిస్తున్నారు కదా నెక్స్ట్ యూజువల్గా మనం అందరం పేరెంట్స్గా ఏం ఆలోచిస్తాము అంటే మన పిల్లలు మనం చూస్ చేసుకున్న ఫీల్డ్లోనే వస్తే బాగుంటుంది అని ఒక పక్కన ఆలోచిస్తాము వాళ్ళకి ఏది బాగుంటే అది బెస్ట్ అదే చేస్తే బాగుంటుంది వాళ్ళ హెదేంట్లో హ్యాపీగా ఉంటే దాంట్లో చేయాలని కూడా ఆలోచిస్తాం సో మయూర్ సో వాట్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ అంటే ఏం ఆలోచిస్తున్నారు అబ్బాయి ఏం చేయాలనుకుంటున్నాడు హీజ్ ఆల్రెడీ ఏ గ్రేట్

అనుభవాల వల్ల దృష్ట్యా నా నాకు జరిగినట్టుగా వాడికి జరగాలని లేకపోయినా సరే రా రాకపోతే బాగుండు అని లోపల కోరిక ఉందండి ఫీట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఉమ్మకి నాకు వాడు బాగా చదువుకోవాలి ఒక మంచి ఉద్యోగం చేసుకోవాలి ఒక ప్రామినెంట్ ఎక్కడైనా కంపెనీలో జాబ్ చేస్తే బాగుండు దాంట్లో ఫేమ్ ఎంత వస్తుంది లేదన్నది పక్కన పెట్టేస్తే హీస్ లైఫ్ షుడ్ నాట్ బి లైక్ మైన్ చాలా సెక్యూర్డ్గా చాలా కాన్ఫిడెంట్గా హైగా తన తన లైఫ్ని తను అనిపిస్తూ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండేటట్టు ఉంటే బాగుండని మాత్రం కోరుకుంటున్నానండి రైట్ ఆఫ్ హీజ్ ఇన్ సెవెంత్ గ్రేడ్ అండి వాడిని అయితే బాగా చదివిస్తానండి నా నా శక్తి మేరకు సో బాగా చదువుకోవాలండి రైట్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ గుడ్ లిటిల్ డైవర్షన్ ఫ్రమ్ ఇట్ నాకు తెలిసిన పరిధిలో నా దీంట్లో మీరు చేంజ్ చేసుకున్నంతగా నేమ్స్ ఎవరు చేంజ్ చేసుకోలేదండి ఎన్నిసార్లు కళ్యాణి మలిక్ నుంచి కళ్యాణి కోడూరు నుంచి కళ్యాణి ఇంకేదో కళ్యాణ మళ్ళీ బ్యాక్ టు కళ్యాణి మలిక్ సో వాట్ ఇస్ స్టోరీ బిహైండ్ దిస్ ఏమండి అసలు అంటే మేబీ నాకు నాకు నో 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 ఐ లవ్ యాస్ట్రాలజీ అండి బట్ నేను మార్చుకున్న యాస్ట్రాలజికల్ రీ రీజన్సా కాదా అన్నది నాకు ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదండి నేను నేను ఎందుకలా మార్చుకున్నాను ఒక 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 వ్యాకి ఒక వియర్డ్ నేచర్ ఉందండి అంటే సదా ట్రై చేద్దాం గాడ్ పేరేగా పేరేగా ఉంది పేరుని బట్టి నేను నా పేరు సుబ్బారావుని మార్చుకున్నా వెంకట్రావుని మార్చుకున్నా నా నేను చేసిన మ్యూజిక్ బాగుండాలి కదా పీపుల్ షుడ్ లవ్ మై మ్యూజిక్ లవ్ మీ ఫర్ మై మ్యూజిక్ నా పేరు ఎలా ఉన్నా సరే నేను ఎలా ట్రావెల్ చేసి నేను ఇటువంటి బట్టలు వేసుకున్నా ఎలా ఉన్నా సరే నాకు నాకు ఎక్కువ పేరు సంపాదించేది నన్ను చూసేది బికాస్ ఆఫ్ మై మ్యూజిక్ కదా సో నా ఏముందన్న దృష్ట్యా సరే ఇది ట్రై చేద్దాం ఇది ట్రై చేద్దామని చేశానండి బట్ అల్టిమేట్లీ ఐ లవ్ మై నేమ్ యాక్చువల్ నేమ్ మాలిక్ అంటే చాలా ఇష్టం అంతే అందుకే బ్యాక్ టు స్క్వేర్ వన్ బ్యాక్ టు వన్ వచ్చేసాం సొసైటీలో మనం చాలా సోషల్ ఇష్యూస్ చూస్తూ ఉంటాం జరుగుతున్న అలా ఏదైనా జరిగినప్పుడు బాధ కలిగి ఒక మ్యూజిక్ రాయటం ఒకసారి సోషల్ మెసేజ్ ఉన్న ఒక సాంగ్ని చేయటం లాంటివి చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాం సో మీకు ఎలా అనిపిస్తుంది అలాంటి సొసైటీలు జరిగినప్పుడు ఎస్పెషలీ ఈ రోజుల్లో ఫేస్బుక్ అవన్నీ చాలా ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది దాంట్లో అబ్యూస్ అంటే ఆల్రెడీ ఒక నడుస్తూ ఉంటుంది దాంట్లోకి వచ్చేసేసి వేరే వాళ్ళు మనకి తలాత్ ఒక తేను వాళ్ళు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేయటం ఇవన్నిటి అరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎస్పెషల్లీ అంటే సెక్షువల్ అబ్యూజ్ గురించి చెప్పాలంటే చాలా అది ఇది చాలా వ్యాస్ట్ టాపిక్ అండి చాలా సెన్సిటివ్ టాపిక్ అండి సో దీని గురించి ఎవరు ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఎవరు అనుభవ్ వాళ్ళు లేకపోతే ఎవరు నాలెడ్జ్ వాళ్ళకు ఉందండి దీంట్లో వ్యక్తిగతంగా మాట్లాడాలంటే నా 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 జీవితంలో నాకే ఎక్స్పీరియన్స్ అయిందండి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ నా చిన్నతనంలో నా ఇంట్లోనే నాకు నా మీద జరిగింది ఫ్యామిలీ మెంబర్ అండి ఫ్యామిలీ మెంబర్ ఇప్పుడు నా నా టోటల్ ఇప్పుడు నాకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ కదండి ఫస్ట్ టైం నేను మీ దగ్గర బయట పెట్టాను ఇలా జరిగింది అని ఏ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పలేదండి అన్నశ్రీ అని చెప్పి ఎందుకంటే దాన్ని నేను విత్స్టాండ్ చేసుకుని వచ్చేసాను నేను అనుకుంటున్నాను కానీ దట్ దట్ అది నా నా మనసులో ఎక్కడో చిన్న స్కార్స్ ఉన్నాయండి దాని తాలూకా స్కార్స్ ఉన్నాయండి సో సైకలాజికల్గా నేను ఎలా ఎఫెక్ట్ అయ్యాను అన్నది అది నా నా ఎక్స్పీరియన్స్ నాకే తెలుసు కాబట్టి దాన్ని షేర్ చేసుకుని కూడా ఇప్పుడు నాకు ప్రయోజనం లేదండి సో ఆ భయం నాకు 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 టూ మచ్ ఏంటంటే నాకు మయూర్ పట్ల కూడా నాకు చాలా భయం ఏర్పడింది అండి అంటే వాడిని ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయినండి నేను యాజ్ ఎ ఫాదర్ నాకు జరిగింది కానీ లేకపోతే బయట నేను చూస్తున్నా బయట ఏమైతే చూస్తున్నాను ఇంకా నాకు జరిగిన దానికన్నా వెయ్యి రెట్లు బయట జరుగుతుందండి ప్రపంచంలో ఓ పక్కన స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి చాలా యాక్ట్స్ వస్తున్నా సరే ఆ మర్నాడే మళ్ళీ పేపర్లు మళ్ళీ చదువుతున్నాం మళ్ళీ ఇంత సిగ్గులేంతమా ఇంత ఇంత లెక్కలేంతవా లాస్ అంటే లేకపోతే మన వ్యవస్థ పట్ల అన్నది మళ్ళీ భయం అండి యాక్చువల్గా కన్సర్న్ కన్నా మోర్ యాజిటేషన్ యాజిటేషన్ ఎక్కువ ఉందండి మైండ్ మానవత్వం మీద డౌట్ వచ్చే స్టేట్లో వచ్చేస్తున్నాం మనం ఎన్నోండి సో మయూర్ పట్ల ఓవర్ ప్రొజెక్ట్ అయిపోయినండి అంటే వాడికి ఏమైనా జరుగుద్దా నాకు జరిగినట్టు ఎవరితోనూ గబుక్ స్ట్రేంజర్ తోటి మాట్లాడి ఉన్నాను ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్తూ ఉంటాను ఉమా నేను చాలాసార్లు విజిట్ చేస్తూ ఉంటానండి వాడి మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా నేను కూడా పక్కనుండి వాడు అక్కడ పోస్ మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చేదాకా కూడా నేను ఐ ఇన్ మై ఐనో ప్లస్ ఎనదర్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ అండి మనం చిన్నప్పుడు మన ఉన్నప్పుడు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు ఆడేవాళ్ళం ఎక్కడ పడితే అక్కడ పొద్దున అమ్మ మేము బయటకు వెళ్తున్నాం అని చెప్పేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు మన పిల్లల్ని పక్క రోడ్డు కూడా అలా పంపించే స్టేట్లో లేవు ఇంత దిగజారిపోవడానికి మీరంతా కరెక్ట్ అండి చిన్నప్పుడు మేమంతా రోడ్ మేము నేను మళ్ళీ నైట్ వస్తున్నా సరే అమ్మ భయపడేది కదండి మా మా ఊర్లో చిన్న పల్టు అప్పుడు ఇంత ఇంత వెర్రి ఇంత పైశాచికత్వం ఇంత ఇంత లేదండి అసలు ప్రపంచంలో రాను రాను ఎందుకు పెరిగిపోతుంది ఎలా పెరుగుతుంది దీనికి మూల కారణం ఏంటన్నది ఐ ఐటు నాకు నిజంగా తెలియదు అండి బట్ సెక్షువల్ ఎడ్యుకేషన్ కానీ అవేర్నెస్ కానీ లేకపోతే ఎనీ హైజీనిక్ రిగార్డింగ్ ఉమెన్ ఆర్ మెన్ ఏదైనా సరే అది చిన్నప్పటి నుంచి అంటే మా మా అంటే పిల్లలకి అర్థమవుతున్నా అర్థం అవ్వ చిన్న చిన్న అంటే దఫ దఫాలుగా అంటే చాప్టర్ బై ఛాప్టర్ ఈ ఈ చాప్టర్ ఇక్కడ అన్నట్టుగా మనకి ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ సిస్టంలోనే రావాలండి వస్తేనే అది దానికి అవగాహన పూర్తి అవగాహన వస్తుంది లేకపోతే ఎన్ని ఇంటర్వ్యూలు ఎవరు ఏం చెప్పినా సరే ఎంత చేసినా సరే కొంత రీచ్ అయితే ఉంటుంది కానండి ప్రపంచం మొత్తం రీచ్ అవ్వాలి చిన్నప్పటి నుంచి నెక్స్ట్ జనరేషన్స్ మారాలి నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలకి అవగాహన రావాలి అంటే కనుక అది అది మన పుస్తకాల్లో అది అది ఇంట్రడ్యూస్ చేసి దాన్ని దాని గురించి ఒక విస్తృతమైన అవగాహన చేస్తేనే తప్ప ఆ మార్పు అంటే ఇమీడియట్గా రాపోవచ్చు కానీ నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్లో కొంత అవగాహన అయితే వస్తుందని నా అభిప్రాయం అండి బీవింగ్ బీయింగ్ అందరూ మనం ఒక పక్కన చాలా సులువుగా చెప్పేస్తాం మీరు చెప్తే కదా ఎవరికైనా తెలిసేది పోలీసు వాళ్ళు అంటే మాకు కంప్లైంట్ ఇస్తే కదా మేమేం చెప్పేది ఇలాంటివి ఏమైనా జరిగితే చెప్పండి అంటాం ఒక పక్క నుంచి బీ వోకల్ అంటాం మనం ఇప్పుడు మనం మీ విషయం కావచ్చు ఎవరైనా విషయం చూస్తే మనకి టు క్యూ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ టు ఈవెన్ బికమ్ వోకల్ రైట్ ఇప్పుడు మన బీయింగ్ వోకల్ గురించి చెప్తుంటే ఒక పక్క నుంచి ఇట్ స్టిగ్మటైజింగ్ ఫర్ ద పేరెంట్స్ ఆల్సో పేరెంట్స్ ఏం చేస్తారంటే నోరి పూసుకో చెప్పకు చెప్పితే మానపరువు పోతుంది లేక పక్కింటోళ్ళు మన చుట్టాలలో ఎట్లా అంటే పిల్లల సైడ్ తీసుకోకుండా తన సొసైటీ గురించి ఆలోచించే ఎలా కరెక్ట్ చేయాలంటారు లేదండి అదంతా చాలా స్వార్థం అండి అంటే మన వైపు నుంచి మనం ఆలోచిస్తున్నాం తల్లిదండ్రులు కంటే మనంత సెల్ఫిష్ బగర్స్ ఇంకోటి లేరు అని అర్థం అండి అంటే అక్కడ పిల్లలు లేకపోతే పరువు ఇదంతా కూడా అబద్ధం అసలు పరువు అన్నదే అబద్ధం అండి అది 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 లేని సృష్టించుకున్న ఒక నెగిటివ్ జోన్ అండి అది అది లేదు దాని గురించి అసలు జీవితాలు నాశనం నాశమైపోతడానికి మూల కారణమే పరువు అండి పరువు గాడి అని అనుకుంటే కనుకండి నెక్స్ట్ పిల్లలు బాగుపడాలంటే గనుక అసలు పరువు అన్న దాన్ని పక్కన తీసి పెట్టాలండి సో ఈ రోజుకే మొన్న కూడా మన రీసెంట్ ఇన్సిడెంట్ మనం చూసింది కూడా నాకు దానిక అంటే అంటే అది ఆ దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి మనకు అది చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే అదే అది ఇంపార్టెంట్ అనే ఆలోచన వస్తుంది మనకి ఈ ఈవెన్ అండి ఈవెన్ నీ క్యాస్ట్ ఏంటి లేకపోతే నీ రిలిజన్ ఏంటి ఈవన్నీ క్యాస్ట్ నేను ఏం క్యాస్ట్ చెప్ప నేను మ్యూజిట్ నెట్ అయ్యాను నేను అంతవరకే నేను ఎంత సంపాదిస్తున్నాను ఎలా సంపాదిస్తున్నాను నీ భార్య పిల్లలు నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని నువ్వు బాగా చేస్తున్నావు నీ లైఫ్ని ఎలా ముందుకు వెళ్తున్నావు అన్నది మెయిన్ కానండి నా క్యాష్ ఏంటి లేకపోతే నేను ఏ దేవుణ్ణి పూజిస్తాను ఇవన్నీ హౌ డస్ ఇట్ మ్యాటర్ ఇన్ యువర్ లైఫ్ ఇట్స్ నా లైఫ్కే నాకు అది మ్యాటర్ కానప్పుడు నా గురించి తెలుసుకుని నువ్వే నువ్వేంటి సాధించింది సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈ ఈ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ లేకపోతే అవతల వాళ్ళ పట్ల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి మానేసి అవతల వాళ్ళ జీవితాల్లోకి తొంగు చూడడం అన్నది ఆ ఆ బుద్ధి మానుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ సో యూ వుడ్ ఎంకరేజ్ దెమ్ టు బి ఓకల్ ఎప్పుడు చెప్తే అప్పుడే చెప్పాలి ఆ పిల్లల విషయంలో మనం ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అబ్రింగింగ్లోనే వాళ్ళకి చాప్టర్ బై చాప్టర్ ఇట్లా ఇలా అవుతుంది అయినప్పుడు ఇలా అని చెప్పినప్పుడు ఇలా ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ పట్ల ధైర్యంగా వాళ్ళు ముందుకొచ్చి చెప్పగలిగే తత్వాన్ని మనం వాళ్ళకి ఇవ్వగలగా చాలా చాలా కష్టమైన ప్రక్రియ అండి చాలా అంటే ఎంత ఎంత మారాలోండి జనం ఎంత మార్పు అదే అంటున్నారు కదా ఏ ఏ మార్పు రావాలన్నా నాకు తెలిసి ఎడ్యుకేషన్ నుంచి చాలా ఈజీ అవుద్దండి అంటే మంచి మార్గం అండి ఎడ్యుకేషన్ అంటే అంటే పాఠ పుస్తకాలు అంటే మనం మన బుక్స్లో దా దాని దా దాని గురించి చెప్పడం టీచర్స్ దాని గురించి భయపడకుండా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం మాట్లాడడం ఇవన్నీ చేసినప్పుడు కొన్నాళ్ళు కండి కొత్తలో అది కొత్తగా వింతగా మనకి భయం భయంగా ఎప్పుడు వినందు వింటున్నావు కాబట్టి భయం ఉన్నా సరే కొన్నాళ్ళకి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అదొక అదొక బేసిక్ నామ్ అయిపోద్దండి అండి లైఫ్స్లో ఎవడన్నా తప్పు చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది ఎవడన్నా ఎందుకంటే ఇఫ్ ఎవరిబడి టర్న్స్ వాకల్ అంటే అందరు అందరూ నోరెత్తి గళం బయటకు విపుతూ ఉంటే కనుక ఏమో నా నా అప్పుడు నా గురించి అని ఈ బేసిక్గా భయం లేకండి ఇదంతా కూడా వచ్చేదండి నేను ఐ విల్ బీ సేఫ్ డూయింగ్ బై డూయింగ్ దిస్ యాక్ట్ నా గురించి ఏం చెప్పడం ఎందుకంటే తన వెళ్ళి ఇంట్లో చెప్పదు భయపెట్టి భయపెట్టేస్తాం అంటే ఎందుకు బయటకు వెళ్తే ఏమొద్దు నలుగురు ఏమనుకుంటారు ఈ ఈ ఈ చెత్త అవగాహన ఫస్ట్ ఈ చెత్త ఏమంటారండి సిస్టమ్ ఆ అపోహ లేకపోతే ఆలోచన విధానం మార్పు రావాలండి బై బీయింగ్ వాకల్ ఐ థింక్ వీ కెన్ అచీవ్ దట్ యా బై అలాగే మనకి చాలాసార్లు టీవీలలో మనకి ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఏవి శానిటరీ నాప్కి విచ్ నార్మల్ థింగ్ ఫర్ ఎనీ ఎవ్రీ ఉమన్ ఎవ్రీ మంత్ ఎవ్రీ గర్ల్ పిల్లలతో చూస్తుంటే అది ఏంటి మమ్మీ ఏం అడ్వర్టైజ్మెంట్ వస్తున్నారంటే ఎవరు మాట్లాడకుండా ఆన్సర్ ఇవ్వకుండా దాచేస్తారు అండ్ బయటకి మనకి షాపుల్లోకి వెళ్తే కూడా న్యూస్ పేపర్తో చుట్టి తేవటం విచ్ ఈస్ ఎ నార్మల్ థింగ్ మనం మనం సిగరెట్ ప్యాకెట్ని కవర్ చేసుకోకుండా తెస్తాము ద విచ్ ఈస్ ఎ నార్మల్ హెల్దీ శానిటరీ థింగ్ కవర్ చేసి తెస్తాము సో ఐ థింక్ ఆ వయసు నుంచి అదేంటి అంటే అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెడితే దట్ బి ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎ పేరెంట్ టు హ్యావ్ ఎ వెరీ ఓపెన్ కాన్వర్జేషన్ విత్ ద కిడ్స్ అనేది దట్ ఈస్ మై ఒపీనియన్ యూ యుంక్ ఉండాలండి అది అంటే దాని గురించి కూడా ఇంకా చాలా చాలా అమ్మాయిలకి చాలా లేకపోతే చాలా జీవితాల్లో చాలా కుటుంబాల్లో అంటే సిటీస్లో కానీ ఇంకా పల్లెటూరులో కానీ అపోహలు ఉన్నాయి దాని మీద చాలా బిడి ఉంది లేకపోతే దాని గురించి మాట్లాడ అదొక టాబు కింద ఫీల్ అవుతున్నారని నా నాకు తెలిసిందండి ఐ ఫీల్ ఏమంటారండి శాడ్ సిచ్యువేషన్ అది అది ఇంకా ఉంటాం ప్రివైల్ అయి ఉంటాం వెరీ శాడ్ అంటే నాట్ టాకింగ్ అబౌట్ దట్ లేకపోతే అది తెలుసుకుంటే ఏమన్నా అయిపో ఏం ఏముందో దాంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పిల్లలకి అమ్మాయిలకి ముఖ్యంగా అంటే అది అది నీ జీవితంలో అదొక పార్ట్ అది ఒక అందమైన సైకిల్ అది ఉండబట్టే నువ్వు నువ్వు తల్లివి కాబోతున్నావు తల్లి అవడానికి మే మేజర్ అర్హత అది అంటే ఇట్స్ లైక్ ఒక ఒక పెద్ద అంటే హిమాలయాల పర్వత ఎక్కినట్టు లేకపోతే ఒక డిగ్రీ సాధించినట్టు అంటే అది ఎంత వాల్యుబుల్లో నీ చదువుకి నువ్వు తెలియకావడానికి అర్హత ఇచ్చిన అది ఒక గొప్ప వరం అని అని లాంటి ఒక గొప్ప సైకలాజికల్ దీంతో మూమెంట్ తోటి మనం చెప్పగలిగితే అండి దాని మీద అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోహలు పోతాయండి అసలు ఆ ట్వెల్త్ ఇయర్ నుంచో లేకపోతే లెవెంత్ ఇయర్ నుంచో లేకపోతే ఇలా ఇలా జరుగుద్దామా ఈ బయలాజికల్ మార్పులు బాడీలో వస్తాయి రకరకాల చేంజెస్ వస్తాయి ఇది ఇది హౌ టు డీల్ విత్ ఇట్ నేను ఎలా డీల్ చేశాను లేకపోతే బయట మనకి ఎటువంటి కంఫర్ట్స్ ఉన్నాయి డీల్ చేయడానికి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు తల్లి అట్లీస్ట్ తల్లి చెప్తే కనుక తల్లి షుడ్ షుడ్ నాట్ బి ఎ మదర్ అండ్ అట్ ఎ సెటర్ షీ షుడ్ బి హెర్ ఫ్రెండ్ ఒక ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేస్తే బయట బయటోళ్ళ దగ్గర నుంచి ఎందుకు నేర్చుకుంటారండి పిల్లలు ఏదైనా సరే బయటోళ్ళ నుంచి ఎందుకు తెలుసుకుంటారండి మదర్ ఇస్ ఫస్ట్ టీచర్ అండి నిజంగా పిల్లలు బాగుపడినా చెడిపోయిన పేరెంట్సే కారణం అండి నాకు తెలుసండి బయట ఫ్రెండ్స్ వల్ల చెడిపోయా లేకపోతే ఎడ్యుకేషన్ అదంతా అబద్ధం అదంతా మనం కప్పి పిచ్చుకోవడానికి మాట్లాడే మాటలు మన పిల్లలు బాగున్నారంటే ఆ క్రెడిట్ గోస్ట్ పేరెంట్స్ అండి ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే వాళ్ళు ఎవరైతే ప్రామనెంట్గా డీల్ చేశారో వాళ్ళు అండి నా నే రేపొద్దున మయూర్ ఏమన్నా అన్నాడంటే ఏమన్నా వాడు తప్పు అని చేసినా అది నాదే బాధ్యత మంచి అయినా సరే నేను అలా తయారు చేశాను కాబట్టి ఐ విల్ టేక్ సమ్ క్రెడిట్ ఇన్ దట్ అన్ని నా ఫీలింగ్ అండి మనం యాక్చువల్గా చాలా 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 వేరే వేరే మన సీరియస్ టాపిక్స్లోకి వెళ్ళిపోయి మాట్లాడేసుకున్నాము అంతవరకు అంతా బాగానే ఉంది సో వాట్ నెక్స్ట్ అది మాట్లాడదాం మీరు నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు అన్నారు నేను ఇదే చేయగలను అంతకన్నా మనం ఏం వేరే చేయలేను కాబట్టి ఐమ్ స్టిల్ వెయిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఐ ఆల్వేస్ ఫీల్ దెర్ ఆర్ త్రీ థింగ్స్ ఇప్పుడు విత్ కరోనా అని కాకుండా ఇట్ ఈస్ వన్ ఈజ్ లోన్లీనెస్ సెకండ్ ఈజ్ ద ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎస్పెషలీ విత్ ద సిచ్యువేషన్ ఆఫ్ జీడిపి హ్యాపెనింగ్ నౌ థర్డ్ ఈజ్ ద ఇన్సెక్యూరిటీ ఈ త్రీ అనేది డెడ్లీ ట్రయాంగిల్ విచ్ విల్ యాక్చువల్లీ క్రియేట్ థింగ్ సో వీటి నుంచి బయటకు రావాలంటే వాళ్ళంతా వాళ్ళే వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ చేసుకుని అవసరం అనుకుంటే ట్రాక్ మార్చుకోవాలంటే మార్చుకోవాలి కొత్తగా నేర్చుకోవడానికి ఏ వయసు మనకి ఇది కాదు ఇట్ కెన్ బి ఎనీథింగ్ విచ్ కెన్ స్టార్ట్ మీరు అన్నట్టుగా ఒక ఛానల్ స్టార్ట్ చేసుకుని యూట్యూబ్ స్టార్ట్ చేసి అది అండ్ రీసెంట్గా ఐ నో దట్ యూ సెడ్ ఎనీబడి హూ ఇస్ ఫీలింగ్ లోన్లీ మెసేజ్ మీ ఐ విల్ సింగ్ ఏ సాంగ్ అండ్ సెండ్ అని సో అది ఆలోచన ఎలా స్టార్ట్ అయ్యింది దీనివల్ల ఎలా ఈ డిప్రెషన్ నుంచి వా జనాలు బయటకు వస్తుంది అనుకుంటున్నాను నేను నేను చాలా నేను ఆ మెసేజ్ మొన్న రీసెంట్గా ఫేస్బుక్లో పెట్టిన వెంటనే ఎవరో ఒక అమ్మాయి పేరు చెప్పనండి సడన్గా మె మెసెంజర్లోకి వచ్చి ఐ నీడ్ యువర్ హెల్ప్ అండి నాకు చాలా చాలా దిగులుగా ఉంది చాలా డిప్రెస్డ్గా ఉంది మా మామ చచ్చిపోయారు రీసెంట్గానే నాకు ఉద్యోగం కూడా నాకు లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి నేను ఖాళీగా ఉన్నాను ఐ వాంట్ టు నాకు సూసైడ్ చేసుకోవాలని ఉందని సడన్గా పెట్టింది సూసైడ్ చేసుకోవాలని నేను పెట్టినప్పుడు నాకు జనరల్గా భయం వేస్తుంది అటువంటి డీల్ చేసినప్పుడు నేను ఏం మాట్లాడితే తను ఎలా రియాక్ట్ అంటే తను ఏ పొజిషన్లో ఉండి ఏ సర్కంషన్స్లో ఉండి తను మెసేజ్ పెట్టింది నేను ఇక్కడ కూర్చుని సోఫాలో కూర్చొని మెసేజ్ పెట్టడం కాదు కదండి తా నా 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 కంఫర్ట్ జోన్లో ఉండి నేను ఆలోచించకూడదు తను ఏ స్టేజ్లో ఉండి తను అంతలాగా ఒక స్ట్రేంజర్ నేను నేను స్ట్రేంజర్నే ఫేస్బుక్ ఫ్రెండ్నే కానీ ఐమ్ ఐమ్ ఏ స్ట్రేంజర్ సో నాకు మెసేంజర్ దాకా పెట్టింది అంటే తను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఆ స్థితి ఎందుకు వచ్చింది తను తను ఆదుకునేవాళ్ళు తన చుట్టుపక్కల తన ఫ్రెండ్స్ కానీ ఆ తెలియని వ్యక్తితో ఎందుకు షేర్ చేసుకుంటుంది తన మెంటల్ యాగ్నీని ఎందుకు అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసిందండి నాకు అంటే ఎలా డీల్ చేస్తాం నాలుగు ముక్కుల నేను నేను మాట్లాడి నేను ఎలా ఏం సాధిస్తాను అని చెప్పి నాకు నాకు తోచింది ఏదో చెప్పానండి నా ఎక్స్పీరియన్స్ కొంత చెప్పాను నా నా నేను మేము బయట చెప్పుకోం కానీ ఐ ఇన్ ద స్టేజ్ దాని కాకపోతే ఏంటంటే ఎవరి మటు కాళ్ళకి ఆ మెంటల్ స్ట్రెంగ్త్ సొంతంగా డెవలప్ చేసుకుంటూ ఉండాలండి ఎంత మనం ఎంత మనం పాజిటివ్గా మాట్లాడినా ఎంత మనం గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ చెప్పినా సరే యూ షుడ్ బి రెడీ టు టు హ్యాండిల్ యువర్ లైఫ్ బేసిక్గా నీకు నువ్వు సాధించడానికి కొత్త అడుగులు వేయడానికి కొత్త పుంతులు తగ్గడానికి ఆర్ యూ రెడీ ఆర్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేకపోతే నువ్వు అదే నూత్రో కప్పలాగా అక్కడే చట్టంలో ఇరికిపోయి లేదు నాకు ఈ ఉద్యోగం లేకపోతే ఎలాగ లేకపోతే అది లేకపోతే ఎలాగంటే అలాగే ఉంటుంది లైఫ్ ఎలా అయినా పర్లేదు నేను రోడ్ ఎక్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాధిస్తాను అనుకున్న అన్న అన్న డేరింగ్ స్టెప్ తీసుకునే వాళ్ళకి లైఫ్ ఎప్పుడు బాగుంటుందండి ది ఇట్ మేడ్ నాట్ బి అంటే వడ్డించిన విస్తరలాగా అందంగా ఉండదు కానీ బట్ యూ విల్ సర్వైవ్ డే యూ విల్ సీ యూ విల్ అచీవ్ దట్ హైట్స్ యూ విల్ రీచ్ దట్ హైట్స్ సో డిప్రెస్ అయిపోవడం నాకు తెలిసి అన్నిటికన్నా చాలా ఈజీ అండి డిప్రెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అవుతామంటే వే వేరే వాటితో పిటీ సెల్ఫ్ పిటీ ఒకటి అది అత్యంత భయంకరమైన జబ్బు నీ తోటి వాళ్ళతోటి నీ కుటుంబ సభ్యులతో లేకపోతే పక్క ఉంటే వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకోవడం కంపారిషన్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మానిసం సకం జాడ్యాలు నైంటీ పర్సెంట్ జాడ్యం వదిలిపోద్దండి మానసికమైన సైకలాజికల్ ఫియర్స్ అన్నీ పోతాయి యూల్ బీ విల్ బీ వెరీ హెల్దీ యూల్ యూ విల్ స్టార్ట్ థింకింగ్ పాజిటివ్లీ ఇవన్నీ కూడా వెన్ యూ స్టాప్ కంపేరింగ్ యువర్ లైఫ్ విత్ అదర్స్ సో నేను బేసిక్గా నేను నా లైఫ్ని వేరే వాళ్ళతో నేను కంపేర్ చేస్తాను నేను నేను నా డిప్రెషన్ నాకు లో మూమెంట్స్ చాలా వస్తూ ఉంటాయండి ఇప్పుడు మీకు ఏమైనా డిప్రెషన్ వస్తే నాకు చెప్పండి నేను నేను పాట పాడుతున్నాను కానీ నాకు వస్తే నేను ఏం చేస్తానంటే మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఉమా ఉమ్మను చూసి నాకు కొంత రిలీఫ్ పొందుతూ ఉంటానండి మయుని చూసినప్పుడు కొంత ఆనందం కలుగుతూ ఉంటుంది అదే జీవితం అంటే కా కాకపోవచ్చు బట్ అట్లీస్ట్ నా డే వచ్చే వరకు లేకపోతే నాకు ఒక నేను మళ్ళీ హైక్లో వెళ్ళేది వరకు కూడా ఎంతో కొంత నేను దారి వెతుక్కుంటున్నాను కదండి నా నా సంతోషం ఎక్కడుందని వేరే చోట్ల నుంచి నేను వెతుక్కుంటున్నాను నేను లేదు నా సంతోషం అంతా నా డబ్బులోనే ఉంది లేకపోతే నాకు వచ్చే సినిమాల్లోనే నా ఫేమ్లో ఉందనుకుంటే ఐఎమ్ ట్రాప్డ్ ఐ హెవ్ లాస్ట్ మై లైఫ్ అంటే నా డౌన్ఫాల్ అక్కడే స్టార్ట్ అయిపోయినట్టు మానసికంగా అది కాదు దట్స్ మై ప్రొఫెషన్ మై కెరీర్ మై మ్యూజికల్ కెరీర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఆ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని ఎవడం అనుకోడండి జీవితం అంతా కూడా నా సంపాదన నా ఉద్యోగం నేను సంపాదించి బ్యాంక్ బ్యాలెన్సు నేను పో ఇదంతా దీని మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేశారో నీ చిన్న చిన్న ఆనందాలు నువ్వు ఇంట్లో జరిగే ఆ సంతోషాలు నీ భార్య ఇచ్చే సంతోషం నీ పిల్లలు ఇచ్చే సంతోషం ఇది ఏంటి కనపడదు సో సంతోషం అన్నది లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ ఎదుర్కోవాలంటే కనుక నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్టార్ట్ చేసుకోవాలి నీ మీద నీకు రెస్పెక్ట్ పెరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు అంద అద్దంలో చూసినప్పుడు నీకు నువ్వు అందంగా కనపడాలి నీ ను స్టార్ట్ లవింగ్ యువర్ వైఫ్ స్టార్ట్ లవింగ్ యువర్ చైల్డ్ ఎక్కువ స్పెండ్ చేయి ఎక్కువ స్పెండ్ చేసి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ఓహో నాకు కొంత డబ్బు కావాలి కదా సో డబ్బు ఈజ్ ఏ ఒక మైనర్ థింగ్ మైన్యూట్ థింగ్ నీ జీవితంలో ఒక చిన్న భాగం అది సంతోషం కలగజేయడానికి ఒక ముడి సరుకు అనేది భావించినప్పుడు అండి యూ స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ అండి ద జాయ్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆటోమేటిక్లీ ఐ థింక్ మీ అభిప్రాయాల్ని సొసైటీలో జరుగుతున్న దాని గురించి ఐ థింక్ మనం ప్లస్ ద మ్యూజిక్ డైరెక్షన్ విచ్ ఇస్ యువర్ ప్యాషన్ వీటి గురించి మాట్లాడే ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్ దిస్ సెగ్మెంట్ ఈజ్ లైక్ వెరీ సింపుల్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ లైక్ లైక్ మీ అభిప్రాయాల్లో కానీ ఇట్ ఈస్ లైక్ మనసులో మాట విత్ డాక్టర్ మంచులా అని రైట్ సో ఐమ్ గోయింగ్ టు ఆస్క్ సర్టన్ క్వశ్చన్స్ అండ్ ఐఎమ్ ష్యూర్ యూ గోయిన్ టాక్ ఫ్రమ్ ద హార్ట్ ఓకే సో వాట్ డస్ లవ్ మీన్ టు యూ లవ్ లవ్ అంటే అంటే ఏమిషన్తో అడిగారు అండి మీరు అది నా ఇంటెన్షన్ లవ్ అంటే నాకు చాలా ఇష్టమైన నాకు చాలా ఇష్టమైన పదం అండి లవ్ ప్రేమ ప్రేమ వేరు లస్ట్ అండి చా అంటే నేను ఇక్కడ ఈ డిఫరెన్స్ మీరు మీరు ఎందుకైతే అడిగారో నాకు తెలియదు కాని అండి లవ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ దిస్ జనరేషన్ ఆర్ ఇన్ ఇన్ సోషల్ బయట సొసైటీలో జనరల్ టర్మ్ ఏంటంటే లవ్ అని వాడిది వెనకాల లవ్ వెనకాల దట్స్ నాట్ లవ్ ఇట్స్ లస్ట్ బిహైండ్ హా ప్రేమ అన్నది జనరల్గా నేను నేను ప్రేమిస్తున్నాను అను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యన ఒక టీనేజ్ లోవో లేకపోతే వాట్ ఎవర్ లస్ట్ లోవో అనుకుంటారు తప్పండి ప్రేమ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ స్టార్ట్ అయింది తల్లి దగ్గర నుంచి అండి నాకు తెలిసి తల్లి ప్రేమ ఏమైపోయింది ప్రేమ అని మాట్లాడినప్పుడు తండ్రి పంచిన ప్రేమ ఏమైపోయింది నీ బ్రదర్స్ నీ సిస్టర్స్ పంచిన ప్రేమ ఏమైపోయింది అది ప్రేమ కదా ఈ ప్రేమ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లస్ట్కి లస్ట్ తాలూకా ప్రేమ అని ఏమైతే అనుకున్నాడో దానికి కేటాయించడం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానుకోవాలండి జనం ప్రేమ ఈజ్ ప్రేమ అదంతే ప్రేమ అంటే మలినం లేని ప్రేమ ప్రేమ అన్నది ఒకటి ఉంది దాన్ని దాన్ని దయచేసి గబ్బు చేసేసి దాన్ని లస్ట్ ఐ లస్ట్ యూ అనాలండి యాక్చువల్గా ఐ లవ్ యూ అన్నది అన్నది యాక్చువల్గా భూత్పథం అయిపోయింది నా దృష్టిలో ఇట్స్ అ రాంగ్ టర్మ్ అండ్ యూస్డ్ బై పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ లస్ట్ యూ దే దేర్ సేయింగ్ ఐ లవ్ యూ లవ్ అన్నది యాక్చువల్గా ప్రేమ అన్నది తల్లి దగ్గర అయిపోయిందండి తల్లి తండ్రి నాకు తెలిసి లేకపోతే భార్య లేకపోతే మీ 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 సంతానం యాక్చువల్ లవ్ అంటే నిజమైన మంచి ప్రేమ అండి అందమైన ప్రేమ ప్రేమ మనుషుల పట్ల అక్కర్లేదండి నాకు మీ ఇంట్లోకి వచ్చిన వెంటనే అబ్బా మీ చాలా బాగుందనండి అది కూడా ప్రేమ ప్రేమ లవ్ టువార్డ్స్ యో ద ఈస్థెటిక్స్ ఇన్ లైఫ్ చిన్న చిన్న వాటిలో పొద్దున్నే చిన్న మనం పొద్దున్న లేచిన వెంటనే మీ బాల్కనీలో అక్కడ చిన్న పిచ్కి వస్తుంది అని వస్తుంది అనుకోండి అది కూడా మీకు చాలా ఈస్థెటిక్గా టు నోటీస్ దట్

నాలెడ్జ్ పెద్ద ఏం లేదు నాలెడ్జ్ బాగా చదువుకుంటే వస్తుందండి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటే నాలెడ్జ్ పెరిగినట్టు అండి నాలెడ్జ్ వేరు దెన్ నాలెడ్జ్ నెక్స్ట్ నాకు ఇద్దరు మ్యూజిక్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే చాలా మంది మంచి మ్యూజిక్ డైక్టర్స్ ఉన్నారండి ఐ ఐ రెస్పెక్ట్ అండ్ రికార్డ్స్ ఉన్నవి బట్ ఆర్ది వర్మన్ అండ్ ఇళ్ల అంటే నాకు చాలా చాలా ఎక్కువ ప్రాణం అండి వాళ్ళంటే చాలా ఇష్టం యాజ్ యాజ్ మ్యూజిక్ కంపోజర్స్ చాలా రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళంటే ఇష్టం వాళ్ళ 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 మ్యూజిక్ అంటే నాకు చాలా ప్రాణం ఎక్కువ ఇద్దరిలోకి కూడా నాకు ఇళరాజ అంటే చాలా ప్రాణం అంటే ఎక్కువ సందర్భాల్లో అండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ మూడ్స్ అండ్ వేర్ యు వేర్ వేర్ యు ఆర్ అంటే ఎక్కడ కూర్చున్నావు ఎక్కడ ఉంచినావు లేదా పడుకున్నావు పొద్దులి అని ఎక్కువ శాతం ఇళరాజా పాటలు మైండ్లోకి వస్తూ ఉంటాయండి ఇళరాజా బీజమ్స్ గుర్తు వస్తూ ఉంటాయి అంటే దే ఆర్ మెంట్ ఫర్ యువర్ హార్ట్ అంటే వాటికి అందమైన అందమైన టేప్ రికార్డర్ అందమైన స్టీరో సిస్టమ్ అక్కర్లేదు ఇళ్ళరాజా పాటలకి ఇళ్లరాజా పాటలకి మంచి మనసు ఉండాలి వాట్ ఈస్ యువర్ యూఎస్పీ లేదండి అలా అలా జరగదండి సినిమా ఫీల్డ్లో నా సినిమాలో నా డెమో కదండి వెదర్ ద పీపుల్ షుడ్ లవ్ మై మ్యూజిక్ అంటే యువర్ యోర్ యువర్ యూఎస్పీ మెలడీ

అవి తప్పులు అలా జరగకుండా ఉండుంటే బాగుండని అనుకోవడం తప్ప ఐ కాంట్ మెంట్ దమ్ ఐ కాంట్ బ్రింగ్ దెమ్ బ్యాక్ నేను టైం టైం లైన్లో మళ్ళీ వెళ్ళిపోయి రెక్టిఫై చేసుకోవాలని ఉంటుంది అవి చేసుకోలేను అండ్ సో మచ్ టైం వేస్టెడ్ ఇన్ మై లైఫ్ అండి ఒక ప్రాకర్ కన్స్ట్రక్టివ్ వేలో నా లైఫ్ వెళ్ళలేదు దానికి నేనే కారణమేమో బహుశా నేను దాన్ని అందంగా నా జీవితాన్ని ఇంకా అందంగా మలుచుకోవచ్చు అండి నేను చేసుకోలేకపోయినా వాట్ యుంట్ పీపుల్ టు రిమంబర్ యూ ఫర్ మేబీ ఫర్ మై ఫర్ మై గుడ్ మ్యూజిక్ అండి గుడ్ మ్యూజిక్ డైరెక్టర్గా అంటే ఫర్ మై మెలోడీస్ అలాగా ఎప్పుడైనా నేను లేనప్పుడు నేను రిటైర్ అయిపోయినప్పుడు నేను లేనప్పుడు ఎప్పుడైనా ఏదైనా పాట గుర్చొచ్చినప్పుడు ఇది కళ్యాణ్ మాలిక చేసాడు అని అబ్బా అని తలుచుకున్నప్పుడు తలుచుకోవడం నేను ఇప్పుడు ఆర్డీ బర్మన్ ఎస్డి బర్మన్ ఎలా తలుచుకుంటాను వాళ్ళకి తెలియదు కదండి దేర్ నాట్ దేర్ బట్ అలాగా అలా తలుచుకుంటే నాకు ఇష్టం అండి అలా వాట్ ఈస్ ద బ్యాడెస్ట్ థింగ్ యూ డిడ్ ఇన్ యువర్ లైఫ్ వియడ్ కాదండి అడల్ట్గా ఉన్నప్పుడే కాకినాడ మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేసేవాళ్ళం కాకినాడలో కోట కాజాలు చాలా ఫేమస్ అండి మేము ఏం చేసేవాళ్ళం మధ్యాహ్నం పని పాటల కజిన్స్ అంతా కూర్చుని ఈ టెలిఫోన్ డైరెక్టర్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు లేవు డైరెక్టర్ తీసి రాంగ్ నం ఏదో నెంబర్ చేసి కోట కోటయ్య అండి ఒక కేజీ కావాలంటూ ఉండి రాంగ్ నెంబరే సరే మళ్ళీ సేమ్ నెంబరే మళ్ళీ తెచ్చి ఇంకో వాయిస్ తోటి కోట గ్యాజాలండి ఒక ఒక అర కేజీ కోట ఏ రాంగ్ నెంబర్ అయ్యా నాలుగోసారి ఐదోసారి చేశాను రాంగ్ నెంబర్ అని చెప్పాను మరి రాంగ్ నెంబర్ అయితే ఇందుకెత్తావుడికి ఎంత కోపం బాయ్ అసలు నువ్వు కనపడితే బాగున్నావు అని ఉంటుందండి అలాగా

ఐ థింక్ వీ అండర్స్టూడ్ లిటిల్ బిట్ బట్ స్టిల్ వాంట్ బి రిచ్ ఫేమస్ పవర్ఫుల్ ఐ వాంట్ బి రిచ్ అండి ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అంతే ఆటోమేటిక్గా రెండు వచ్చేస్తాయి అంతే అంటారా సరే లాస్ట్ క్వశ్చన్ అండి మీ డ్రీమ్స్ తెలుసుకోకుండా మనం వెళ్ళకూడదు సో వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్ వాట్ టు డూ నా అంటే మీరు రిటైర్ అయిపోయి అయిపోయాక నేను ఎప్పటి నుంచో ఇది చేద్దాం అనుకుంటున్నాను అని నేను చేస్తాను అది ఎప్పటి నుంచో అంటుంది ఈలోగా జరుగుద్దా లేదో ఈలోగా కూడా అండి బట్ ఒకవేళ జరగకపోతే కనుక నాకు నాకు రకరకాల ప్లేసెస్ తిరగడం నాకు చాలా ఇష్టం అండి నాకు నాకు ట్రావెలింగ్ ఇష్టం ట్రావెల్లో ఒక ఒక జీవిత జీవితాన్ని జీవితం తాలూకా అనుభవాన్ని మనం పొందొచ్చండి మీటింగ్ న్యూ పీపుల్ న్యూ 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 రిలిజన్స్ లేకపోతే న్యూ ప్లేసెస్ అంటే కొత్త సెక్టార్స్ మనుషులు మాట్లాడే విధానం వాళ్ళ బిహేవియర్స్ లేకపోతే అందమైన ప్రదేశాలండి లేకపోతే కొత్త కొత్త ప్రదేశాలు చిన్న చిన్న పల్లెటూర్లు ఇవన్నీ తిరగటం తిరగటం నాకు చాలా చాలా ఇష్టం అండి తిరగాలి మంచి మంచి ఫుడ్ తినాలి ఆ ఊళ్ళో దొరుకుతున్న ఫుడ్ బాగా ఎంజాయ్ చేయాలి అదంతా తిరగడానికి కావాల్సినంత హెల్త్ ఉండాలి అప్పటికి హెల్తీగా ఉండాలి అని నా నా కోరిక అండి థ్యాంక్ యూ అండి ప్లెజర్ అండి నిజంగా మీతో మాట్లాడడం కొత్త పాయింట్ చాలా మాట్లాడాను జీవితంలో చాలా ఇంటర్వ్యూస్ హోల్ హార్టెడ్గా మాట్లాడాను ఇవాళ కొత్త పాయింట్ మనసు విప్పి మాట్లాడి చెప్పానండి థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ ఇన్ ఇన్ యూర్ షోస్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మనం ఏదైనా సాధించాలి అంటే అది ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు దాని గురించి నాలెడ్జ్ సరిగ్గా తెచ్చుకుంటే చాలు అనేసి మ్యూజిక్ డైరెక్షన్లో ఉన్న తనకైన అనుభవాల్ని చెబుతూ సోషల్ టచ్ విషయాలని టచ్ చేస్తూ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బి వోకల్ ఇన్ని సంవత్సరాల తర్వాత కాకుండా ఆ టైంలో జరిగినప్పుడు ఆ పాప కానీ అబ్బాయి కానీ చెప్పగలిగే ధైర్యాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలని అలా జరిగినప్పుడే సమాజంలో మన అందరం కూడా ముందుకు వెళ్తూ వెళ్ళగలమని అలాగే డిప్రెషన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా మాట్లాడాలి ఎవరితోనైనా మాట్లాడి డాక్టర్తో అయినా సరే మాట్లాడి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తూ ఇంతటితో ఈరోజు ప్రోగ్రామ్ టిల్ వి మీట్ నెక్స్ట్ టైం లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ అండ్ మినిమోర్ ఆన్సర్స్ ఫ్రమ్ మీ ఇన్ కాన్వర్జేషన్ విత్ డాక్టర్ అనగాని